ఓ డ్యాణ పీఠ నిలయ అని లలితా శాసనంలో ఉన్నది. భండాసుర వధ పూర్తయిన తర్వాత మొట్టమొదటి పీఠం భూలోకంలో ఆవిడ ద్వారా వచ్చినటువంటిది ఒడ్యాణ పీఠం. అదే ఇప్పుడు మనకి ఒరిస్సాలో ఉంటుంది, ఒరిస్సాలో జాజ్పూర్ దగ్గర ఒడ్యాణ పీఠం ఉంటుంది. ఎప్పుడన్నా మీరు పూరీ వెళ్ళి ఆ పూరీ నుంచి వరుసగా ఇవన్నీ చూసుకోవచ్చండి. భువనేశ్వరు, ఈ జాజ్పూరు, అక్కడ ఒడ్యాణ పీఠంలో అమ్మవారిని చూసి తరించవచ్చు. మేము అదృష్టవశాత్తు చూసాం, అక్కడే ఒక వైతరణి నది కూడా ఉంటుంది. ఆ వైతరణిలో స్నానం చేసిన వాడు నరకానికి వెళ్ళడని శాస్త్రం. భూలోకంలో యవలోకంలోని వైతరణి నదిని పవిత్రంగా ప్రవహించేలాగా చేశాడు విష్ణుమూర్తి. ఆ వైతరణి ఇప్పుడు ఆ గిరిజాదేవి సన్నిధానంలోనే ఉంటుందన్నమాట, ఓడ్యాణపేటంలో. అక్కడికి వచ్చింది అమ్మవారు. వచ్చి యమధర్మరాజు గారి భయంతో ఉన్నటువంటి వాడిని రక్షించింది. పూర్వం ఒకప్పుడు యమధర్మరాజు గారు, ఆయన కూడా అహంకరించాడండి. ఆయన కూడా నేను తలుచుకుంటే ఎవడి ప్రాణమైనా తీసేస్తాను, నాకు దాక్షిణ్యం లేదు, నేను ధర్మమూర్తిని, పక్షపాతం లేని వాడిని, ఆయువు తీరితే కన్న కొడుకునైనా సరే సంహరిస్తాను అనేవాడు ఆయన. మొదట్లో ఆయన నిజంగా ధర్మమూర్తి, సందేహం లేక యమధర్మరాజు అంటే ధర్మమూర్తి కాదని ఎవరంటారు, ధర్మమే ఆయన రూపంలో ఉన్నది, ఆయనకి ఏ పక్షపాతం లేదు, ఆయువు తీరిందంటే ఎవరినైనా పట్టుకుపోతాడు ఆయన. కొంతకాలానికి జనం బాగా పొగడం మొదలెట్టాక ధర్మకర్మ కఠినుణ్ణి, నేను గొప్పవాడిని అనుకున్నాడు ఆయన. ఇలా ఉండగా ఆ కాలంలో ఈ ఒడ్యాణ పీఠం యొక్క చరిత్ర తెలియాలంటే ముందు ఈ కథ తెలుసుకోవాలి. ఒడ్యాణుడు ఒక మహర్షి ఉండేవాడు. ఇప్పుడు మనం ఈ ఒరిస్సాలో ఉన్న ఒడ్యాణ పీఠము అనే స్థానం ఆయనది. ఆయన తపస్సు చేయటం వల్ల ఒడ్యాణ మహర్షి పేరు మీదుగా ఆ పీఠానికి ఒడ్యాణ పీఠం అని పేరు వచ్చింది. మనుషుల పేరు మీదుగా పేర్లు వస్తాయిగా, మార్కండేయుడు ఉంటే మార్కండేయుడు పురాణం అన్నాం, శివుడు ఉంటే శివపురం అన్నాం. అలా ఆయా ప్రాంతాల్లో కొంతమంది గొప్పవాళ్ళ పేర్ల మీద కూడా ఊళ్ళు వస్తాయన్నమాట. ఈ ఓడ్యాణుడి పేరు మీదుగా ఆ ప్రదేశం ఓడ్యాణపీఠం అయింది. ఈ ఓడ్యాణుడు మహాతపస్శాలి. ఈయన చాలా కాలం అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చతుర్భుజములతో, నాలుగు భుజములతో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుని రోజు పూజించేవాడు. ఆ కాలంలో అక్కడ ఈ వైతరణి నది లేదు, అమ్మవారి పీఠం మాత్రమే ఉన్నది, అమ్మవారు మాత్రమే ఉన్నది. అప్పుడు ఆవిడ్ని కేవలం గిరిజాదేవి అనేవారు. 10,000 సంవత్సరముల పాటు ఓడ్యాణ మహర్షి గిరిజాదేవిని ఆ ప్రాంతంలో పూజ చేసి మెప్పించాడు. ఇలా ఉండగా ఆయనకు ఆయువు తీరిపోయింది. ఈ ఓడ్యాణుడు 10,000 సంవత్సరాలు జీవించాక ఆయనకు ఆయువు తీరింది. ఒక రోజున వెళ్ళి ఆయన అమ్మవారి పాదాలకి భక్తితో నమస్కరించి, జగదంబ ఇక నన్ను నీలోకానికి పట్టుకుపో, నీ పాదాలు చూడకపోతే ఒక క్షణం ఉండలేను, 10,000 సంవత్సరములు ఈ ప్రాంతంలో నీ పాద దర్శనం చేసుకుంటూ నిత్యం నిన్ను పూజించాను, ఇక్కడెక్కడ నది లేకపోతే నా కన్నీళ్లతో నిన్ను అప్పుడప్పుడు అభిషేకించాను, నూతినీళ్లతో అభిషేకించాను, నిన్ను ప్రీతితో పూజించాను, ఇప్పుడు ఆయువు తీరుతున్నది, ఇక నేను నీ లోకానికి వెళ్ళిపోతాను, నన్ను ఇంకెక్కడికి పంపించదు, ఎందుకంటే నిన్ను చూడకపోతే ఆ రోజు నేను బతకలేను. ఎప్పటికీ భగవత్ స్వరూపాన్ని విడిచి ఉండలేని భక్తులు అలాగే అంటారు కనుక ఓడ్యాణుడు, అమ్మా ఆయువు తీరిపోతోంది, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నన్ను నీ లోకానికి పట్టుకుపో అన్నాడు. అప్పుడు అమ్మంది, నీ ఉపాసన గట్టిది, నువ్వు కలియుగాంత వరకు భూమి మీద ఉండి నన్ను పూజించవలసిందే, నీకు ఆయువు ఇస్తున్నాను అన్నది. అదేవిడి తెలియనాడు, ఇంతే, నువ్వు కలియుగాంత వరకు ఈ పీఠం దగ్గరే ఉంటావు, ఇక్కడ నీ కోసం ఒక నది కూడా రాబోతున్నది, ఆ నదిలో స్నానము చేసి ఆ నదీ జలములతో రోజు నన్ను తెల్లవారుజామును అభిషేకిస్తావు, నన్ను పువ్వులతో పూజిస్తావు, నీ పేరు మీదుగా ఈ పీఠం ఒడ్యాణ పీఠం అవుతుంది. ఇంత పూర్వం వరకు కేవలం గిరిజాదేవి సన్నిధానం, కానీ భవిష్యత్తులో ఓడ్యాణ పీఠం అని పిలువబడుతున్నారు, కానీ నువ్వేం చెబితే అదే తల్లి అన్నాడు. కానీ మరి అమ్మ, యమధర్మరాజు గారు ఒప్పుకుంటాడా, యముడు ఆయువు తీరితే వచ్చి ప్రాణం పట్టుకుపోతాడుగా, ఆయన దగ్గర ఒక పాశం ఉంటుంది, దాన్ని యమపాశం అంటారు, ఆ యమపాశానికి చివర గేలం ముళ్ళు లాంటి ముళ్ళు ఉంటుంది, యముడు ఏం చేస్తాడు ఆ పాశాన్ని గిర్రమని తిప్పి ప్రాణుల మీదకి విసురుతాడు. అంటే అందరి మీదకి రాడు ఆయన, పుణ్యాత్ముల దగ్గరికి ఆయన వస్తాడు. కాబట్టి యముడు క్రూరంగా చంపుతాడు పాపం చేసిన వాడిని, అంత తేలిగ్గా ఎవడికి ఆయువు ఇవ్వడు, ఆయనకి జాలి ఉండదు, ఏ పరిస్థితుల్లోనూ ఆయన అనుకున్నది చేసి తీరతాడు. నా ప్రాణం యముడి చేతుల్లోనే పోవాలని ఒకప్పుడు బ్రహ్మగారు నా నుదుటి రాశాడు, కాబట్టి నేను ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే యముడు ఏమన్నా వచ్చి పట్టుకుపోతాడేమో అంటే యముడి సంగతి నేను చూసుకుంటాను, వాడి గురించి వదిలేసి నా పాదాలని ఆశ్రయించండి ఆవిడ.
ఈయన వెళ్ళి హాయిగా గిరిజాదేవి పాదపద్మాలను ఆరాధిస్తూ హాయిగా భక్తితో ఇప్పుడంతకీ అటువంటి ఘంటాధ్వని చేసుకుంటూ యమధర్మరాజు గారు ఈ పీఠానికి వచ్చాడు. ఓడ్యాణ మహర్షి జపం చేసుకుంటున్న చోటుకు వచ్చాడు. ఓడ్యాణుడు కళ్ళు తెరిచి, యమధర్మరాజా వచ్చావా, నేను కూడా ప్రాణం విడిచిపెట్టాలనుకున్నాను కానీ మా అమ్మవారు ఇక్కడే ఉండి కొంతకాలం పాటు జపం చేసుకోమన్నది అనగానే ఎవరు అమ్మేవారు చెప్పడానికి, నాకు ఈ పీఠం ఆవిడే ఇచ్చేసింది, అంత అధికారం నాది, పై అధికారుల మాట నేను విన్నాను, ఈ సీటు నాది, నీ ఫేటు నీది, నీ ఆయువు తీరింది, నేను పట్టుకుపోతానన్నట్టు. ఒకసారి అమ్మవారిని అడుగంటే అమ్మని అడగడం లేదు బొమ్మను అడగడం లేదంతే తీసేస్తానన్నాడు ఆయన. అంటే అహంకారం వల్ల ఆ మాట అన్నాడు ఆయన. నిజంగా ఉత్తప్పటి ధర్మమూర్తి అయితే ఆ మాట అండవు. ఈ పదవిలో ఉన్నాను, ఆయువు తీరిని వాడిని ఎవడైనా సంపాలిస్తుంది, ఇక్కడ రికమెండేషన్లు పనిచేయం అన్నాడు ఆయన. అని ఎవడొచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తాను, ఎవడకు పడితే వాడు వచ్చి ఆయువులు ఇచ్చేస్తే కుదురుతుందా, అప్పుడు క్రమశిక్షణ దెబ్బతిందా, క్రమశిక్షణ ముఖ్యం అని యమపాయసం పటుక్కన విసిరాడు. ఆ యమపాయసం వచ్చి ఓడ్జాడు మీద పడగానే ఆ పాయసం పటిల్ అనే శబ్దంతో ముక్కలు ముక్కలే కింద పడిపోయింది. అమ్మవారి కంటి నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. యముడు చూస్తుండగా కాలిపిడికడు బూడిదైపోయాడు. యముడు క్షణాల్లో భస్మం అయిపోయాడు. దాంతో దేవతలు హాహాకారం చేశారు. యమధర్మరాజు గారి భార్య మరింత గిదగిదలాడి ఏడుస్తూ అక్కడికి వచ్చింది. మధ్యలో ఎప్పుడు మా ఆయన ఎవరో వాళ్ళు ఏదో చేస్తుంటారు, శివుడు ఒకసారి సోలంతో పడుతూ తండ్రిదన్నాడు, ఇలా అయితే ఎలాగా, మా ఆయన ఇప్పుడు నువ్వు బూడి చేసావు తల్లు అంటే, ఈ పీఠం అత్యంత పవిత్రమైనది, ఈ పీఠములు అమ్మవారి సన్నిధానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రాణం తీయటానికి రాకూడదు, బయటకు వచ్చాక కనీసం మాట్లాడవలసింది యమధర్మరాజు. అంతేగాని అమ్మ పాద పద్మాలు ఆశ్రయించిన వాడిని పట్టుకుని ప్రాణం తీస్తానంటాడా, నేను ఆయువిస్తే కాదంటాడా వీడు. భృత్య 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 కోటిలో ఎక్కడో కట్ట కడపట్టివాడు వీడు అనగా అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు వచ్చి పాహి జగన్మాత, వీడిని మళ్ళీ రక్షించకపోతే చాలా ఇబ్బంది, యమధర్మరాజు గారు లేకపోతే ఈ కలియుగంలో మానవులు అస్సలు మాట వినరు, వాళ్ళు పరమ పాపాలు చేస్తారు, ఎవడబడితే వాడు మొత్తం గుంటూరు అంతా ఆక్రమించేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, శారదాపీఠంలో నా పీఠం అని ఇల్లు కట్టేసుకుంటాడు ఒకడు వచ్చి, అప్పుడు పద్మాగర్ గారి పురాణాలు ఎలా సాగుతాయి, యజ్ఞాలు ఎలా సాగుతాయి. కాబట్టి పాపాత్ముల్ని అదుపులో పెట్టాలంటే యముడు ఉండవలసిందే, శిక్షించవలసిందే, రక్షించు తల్లి అనగా అప్పుడు ఆవిడ యముణ్ణి చూపులతో మళ్ళీ బ్రతికించి, నాయనా ఇక మీదట ఎప్పుడు అహంకరించకు, ఈ పీఠం చాలా గొప్పది, ఈ పీఠంలో ఆలయం లోపల ఉన్నంత వరకు నీవు నీ శక్తులు ఎప్పుడూ ప్రవేశించకండి, వైతరిణి అనే నది యమలోకం నుంచి పట్టుకొచ్చి ఈ భూలోకంలో ఈ ప్రాంతంలో ప్రవహింపజేయి, ఈ వైతరిణి జలం భూలోకంలో అమృతం వంటి నీటికే ప్రవహిస్తుంది. యమలోకంలో ఉన్నప్పుడు వైతరిణి నది చాలా భయంకరంగా ఉంటుంది, అక్కడ ఆ నది చీవుగా నెత్తురుగా దుర్వాసన కొట్టేటటువంటి జలముగా క్రిమికీటకాలతో కనపడుతుంది. అంటే మహాభయంకరంగా ఉంటుంది వైతరిణి నది అంటే, ఇక దాని గురించి వర్ణించలేము, అంత జుగుప్సగా గరుడ పురాణంలో వర్ణించారు, అన్ని పురాణాల్లో వర్ణించారు. ఆ నదీ జలం భూలోకములో ఈ క్షేత్ర ప్రాంగణంలో ప్రవహింపజేయి, ఈ జలం భూలోకంలో నిర్మలముగా ఉండాలి, అక్కడేమో వికృతంగా ఇక్కడ పవిత్రంగా ఉండాలి, ఈ జలములో స్నానము చేసిన వాళ్ళు నరకం పొందకుండా అనుగ్రహించు, వైతరిణిలో స్నానము చేసి ఈ ఓడ్యాణ పీఠంలో గిరిజాదేవి దర్శనం చేసుకున్నవాడు ఎప్పుడూ నరకానికి రాడు, ఇది నా వరము అన్నది అని తర్వాత ఓడ్యాణుణ్ణి కలియుగ అంతవరకు ఈ పీఠంలోనూ ఉండు, నీ పేరు మీదుగా ఈ పీఠం ఓడ్యాణ పీఠం అని పిలువబడుతుంది, నేను కూడా నీ పేరు మీదుగా ఓడ్యాణ పీఠ నిలయ అనే ఒక నామం ధరించి శాశ్వతంగా ప్రజలకు లలితా సహస్రనామంలో ఆ నామాన్ని అందిస్తాను అని అమ్మ వరం ఇచ్చింది. అతడు ఇప్పుడు ఆ పీఠముగా మరి అమ్మకు సేవ చేస్తున్నాడు. ఆ ఋషి పేరు మీదుగా ఆ పీఠం ఓడ్యాణ పీఠం అయింది, అమ్మవారు ఓడ్యాణ పీఠ నిలయ్యింది. యమధర్మరాజు గారు అక్కడ వైతరిణి నది ప్రవాహాన్ని పెట్టాడు. ఆ వైతరిణి స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు కొంచెమైనా నెత్తికి తల్లుకోవాలి లేదా స్నానం చేయాలి, మా అదృష్టవశాత్తు మేము అక్కడ పూరీ జగన్నాథంలో భాగవతం చెప్పుకొని తదనంతరం అక్కడికి వెళ్ళి స్నానం చేశాం. జీవితంలో ఒకసారైనా ఆ పీఠాన్ని చూడండి. లలితాదేవి భండాసురుణ్ణి సంహరించిన తర్వాత భూలోకానికి మొట్టమొదటి ఇక్కడికి వచ్చిందనమాట. ఈ కథని అగస్త్యునికి హయగ్రీవుడు చెప్పాడు. ఓడ్యాణపేట నిలయానికి పేరు ఎందుకు వచ్చిందో ఆ కథను చెప్పాడు.